హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. ఇరిటేషన్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మనకి ఉన్న మన పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తారు, పిల్లలు మార్క్స్ కానీ వచ్చినప్పుడు ఒకవేళ తక్కువ వస్తే వాళ్ళ ప్రవర్తన చూసి పిల్లలకి ఎలాంటి ఇరిటేషన్ వస్తుంది, పిల్లల మార్క్స్ చూసి తల్లిదండ్రులకి తల్లికి ఎలాగ ఇరిటేషన్ వస్తుంది. అందరి తల్లిలో ఒకలా బిహేవ్ చేయరు కదండి. అందులో మనం ఒక టైప్స్ ఆఫ్ మదర్స్ అంటే వాళ్ళ యొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండే ఒక తల్లిల గురించి మనం ఈరోజు టాపిక్లో చెప్పుకుందాం. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళిపోదామా ప్రోగ్రాంలోకి. నేను మొదటగా ఎంచుకున్న టాపిక్ ఒక స్ట్రిక్ట్గా ఉండే తల్లి ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. హాయ్ అమ్మా. అమ్మా నీకు ఒక విషయం గుర్తుందా, నేను అప్పుడు ఒకసారి ఎగ్జామ్ రాశాను, అది ఓకే కానీ ఎందుకు మమ్మీ నాకు టీచర్ నేను అంటే అసలు టీచర్కి ఎందుకు పడదో నాకు తెలియదు. ఎప్పుడు మొగుడుతోటి కానీ ఏమైనా వాళ్ళ హస్బెండ్తో కానీ ఫైట్ చేసి వస్తా తెలియదు కానీ నన్ను చాలా హెల్ప్ చేస్తుందమ్మా, అసలు ఎందుకో నాకు తెలియదు. నేనంటే అసలు ఎందుకు పడ్డం లేదో తెలియదు తెలుసా. ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా నాకు ఎప్పుడు తిడుతూనే ఉంటుంటారు. అయినా ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? 60 అమ్మా. అవుట్ ఆఫ్ 70? అవుట్ ఆఫ్ 100. సరే, రేపటి నుంచి నువ్వు ఉదయం 4 గంటలు ఎగాలి, 6 వరకు చదవాలి, దెన్ కాలేజ్కి వెళ్ళి వచ్చి నైట్ 12 వరకు చదవాలి. ఏమైనా అన్నావా? నీకు ఇచ్చిన ల్యాప్టాప్, ట్యాబ్, మొబైల్, హ్యాండ్సెట్, ఇంకా ఏమున్నాయి, హెడ్ఫోన్స్, అవన్నీ కూడా నాకు హ్యాండ్ అవుట్ చేసేయాలి. బై ద బై, సమ్ పార్టీ యూ సెడ్ నో, పార్టీ ఏదో ఉందని చెప్పావు కదా. ఓ ఐఎమ్ సో ఎక్సైటెడ్, మా ఫ్రెండ్ శివాని బర్త్డే మమ్మీ. నో నో, నాట్ శివాని, శివాని శీతల్, శీతల్ బర్త్డే. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో మమ్మీ, ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. నో వే, నువ్వెక్కడికి వెళ్ళడం లేదు. పుస్తకం తీసి మర్యాదగా వెళ్ళి చదువు, నన్ను డిస్టర్బ్ చేయకు. వాట్? ఓకే అమ్మా, వెళ్ళి చదువుకుంటానులే. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్లోకి వెళ్ళేవే ముందు సర్కాస్టిక్ తల్లిలో ఎలా ఉంటారో చూద్దాం. అమ్మా నాకు ఈరోజు మార్క్స్ ఇచ్చారమ్మా, 100కి 60 వచ్చాయమ్మా. అయ్యయ్యో కన్నా, ఎంత మంచి మార్క్స్ వచ్చాయి తెలుసా. రియల్లీ యు ఆర్ గ్రేట్ రా, నా బుజ్జి కదూ. రియల్లీ నువ్వు మెచ్చుకుంటున్నావు అమ్మా. లక్ష్మికి కాల్ చేస్తాను, రేపటి నుంచి రావద్దని చెప్తాను, ఎందుకంటే నీ ఫ్యూచర్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టి. బ్లడీ రాస్కెల్, అయ్యో ఎంతకన్నమ్మా అలా కూర్చుంటావు, నీకు ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ ఎలా టైం వేస్ట్ చేయకమ్మా, వెళ్ళు వెళ్ళి వెళ్ళు నీ రూమ్లోకి వెళ్ళు, నీ రూమ్లోకి వెళ్ళి నీ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకో, నీ మొబైల్లో పబ్జీ గేమ్ ఆడుకో, ఇంకేంటమ్మా ఇంకేమున్నాయి, ఇన్స్టాగ్రాము, తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్. అంతగా నేను చదువుకోలేదు అనుకో, నాకు పెద్దగా అంటే అంత బాగా తెలీదు, అనవసరంగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది, టైం కూడా నీకు వేస్ట్ చేస్తున్నాను కదా. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకో. ఇంకా నువ్వు మెయిన్గా చూస్తావు యూట్యూబ్లోని లైఫ్ హ్యాక్స్ అని చూస్తుంటావు కదా, లైఫ్ హ్యాక్స్. నీకు లైఫ్లోనే ఫస్ట్ ప్లేస్ లేదని నీకు తెలియదు కదా. ప్లీజ్ ప్లీజ్ యు గో అమ్మా, గో. యు బ్లడీ రాస్కెల్, అన్నట్టు ఏదో అన్నావు కదా, నీ ఫ్రెండ్ ఎవరో బర్త్డే సంథింగ్ ఏదో పార్టీ. అదా శీతల్ బర్త్డే పార్టీ అమ్మా, కన్నాకు అసలు మూడ్ లేదు, నేను వెళ్ళను. వెళ్ళవా? అయ్యో భగవంతుడా, అమ్మమ్మమ్మ అంత చార్టీ నామే చూపించుకోమ్మా, అంత త్యాగం చేయకమ్మా,
అమ్మో నేను తట్టుకోలేనమ్మా, నా కోసం నువ్వు అంత త్యాగం చేస్తావా? బాబో ఈ లోకల్లో ఏ డాక్టర్ కూడా చేయదు అంత త్యాగం చేస్తున్నావా. వెళ్ళి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళాలి, ఎందుకంటే నువ్వు ఆ ఎంజాయ్ చెయ్యాలి, ఎందుకంటే నువ్వే కదా లీడర్ ఈ పార్టీలోని. ఇంకొంచెం ఎలా అసలే వేస్ట్ ఫెయిల్ అవి, ఇంకొంచెం ఎలా వేస్ట్ ఫెయిల్ అవ్వాలో కూడా నీకు తెలుస్తుంది కదా. గో అమ్మా, గో గో. ఇప్పుడు మనంతా టాపిక్లోకి వెళ్తున్నాం. కూల్గా ఉండే తల్లులు ఎలా ఉంటారో చూసేద్దాం. అమ్మా 760 మార్క్స్ వచ్చాయమ్మా 100కి. అవునా, రియల్లీ 60 వచ్చాయా? ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావా నువ్వు? అరే నేను అనుకుందానికన్నా నీకు బాగానే వచ్చాయి కదరా. అబ్బా ఈ మూడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టగ నాన్న, చూడు. సర్లే కానీ ఏదో పార్టీ, ఎవరిదో పార్టీ అని అన్నావుగా, ఎవరిది? అదా శీతల్ బర్త్డే పార్టీ అమ్మా. కన్నాకు అసలు మూడ్ లేదు, నేను వెళ్ళను. ఈ మార్క్స్ వల్ల నేను అంతా నిన్ను అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మమ్మీ, నేను వెళ్ళను. నువ్వు వెళ్ళాలి నాన్న, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు చెప్పు. చక్కగా వెళ్తేనే కదా ఇప్పుడు అసలే నువ్వు ఇరిటేషన్లో ఉన్నావు. ఇది పోవాలని అంటే కాస్త అలాగా బయటికి వెళ్తేనే కదా నీ మైండ్ ఫ్రెష్ అయ్యేది, సరేనా? కానీ నేను ఒకటి నీకు చెప్తాను, ఎప్పుడు కూడా మనం మనలానే జీవించాలి. ఒకరి కోసం ఎప్పుడు మనం ఎప్పుడు ఆలోచించకూడదు. నువ్వు నీలాగే ఉండడానికి ప్రయత్నించు. దిస్ ఈజ్ యువర్స్ మమ్మీస్ మంత్రా, ఓకే చిలీ బేబీ? ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్. ఐ నో బేబీ యూ లవ్ మీ సో మచ్, ఐ నో దాట్. పార్టీకి వెళ్తా కానీ టచ్ వద్దు, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటంటే అడ్డమైనవన్నీ తినకూడదు, తిను, కానీ మన బ్రాండ్ ఉందా లేదా మాత్రం చూసుకోవాలి, సరేనా? లవ్ యూ మా, బై బై. హే మై మదర్ ఈస్ గ్రేట్. హలో, చెప్పే. 60 వచ్చినాయి, ఇప్పుడే పంపించానే ఫ్రెండ్ బర్త్డే పార్టీకి. ఎందుకండి? అసలే నా కూతురు చాలా సెన్సిటివ్, ఇప్పుడు తనకు అలా చేశానంటే మూడ్ ఆఫ్లోని. ఇప్పుడు చూస్తున్నావు కదా అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. అలాంటప్పుడు మనం కూడా ఇప్పుడు పేరెంట్స్గా నేను ఎంకరేజ్ చేయకపోతే ఎలా చెప్పు, డిస్కరేజ్ చేయకూడదు. తను అసలే మూడ్ ఆఫ్లో ఉంది కదా, అందుకే కొంచెం ఒకసారి వెళ్ళిందనుకో తనకి ఏమనిపిస్తుంది అంటే అలా వెళ్ళడం వల్ల అబ్బా మా మదర్ చాలా బాగా చూసుకుంటుంది అయ్యో అని ఒక గిల్టీ అంటే ఒక గిల్టీనెస్ తను ఫీల్ అవుతుంది కదే. ఇది ఒక సైకాలజీ అనుకో. ఇప్పుడు తనకి పంపించాను, ఫ్రీగా ఫ్రీకౌట్ అవుతుంది, వచ్చిన తర్వాత ఫ్రెష్ మైండ్తో చదువుతుంది, ఇంకొంచెం బాగా తను ఇంప్రూవ్ అవుతుంది కదా స్టడీస్లోని, మనసు పెట్టి చదువుతుంది, ఇంకా వస్తుంది. ఇప్పుడు ఏదో అలా వచ్చిందని నేను గట్టిగా కొట్టేసి తిట్టేస్తే ఏడ్చుకొని కక్కుకొని ఇంకా అది 3-4 రోజుల వరకు అలిగి అలా మూడ్ ఆఫ్ చేసేకంట మనం దీన్ని ఇలా చేసుకుంటే వెళ్తే మంచిది కదా. అందుకనే ఏం గ్రేటే, ఏదో అలా ఆలోచించాను, అయిపోయిందని మనం ఏం చేయలేము. అది నేను కుక్కర్ పెట్టాను. ఓకే ఓకే, పక్కన పాలు కూడా పొంగిపోతున్నాయే. సరే ఉంటాను, బాయ్. ఇప్పుడు మనం ఎమోషనల్ అయ్యే మదర్ ఎలా ఉంటారో చూద్దాం. ఓకే గో. అమ్మా 60 మార్కులు వచ్చాయే, ఎంత చదివినా రావడం లేదమ్మా. ఇదంతా నా తప్పేనమ్మా, ఇదంతా నా తప్పే. నీ తప్ప? నీ తప్ప ఎలా అవుతుందమ్మా, ఇది మరీ బాగుంది. ఎందుకంటే నీకు బాదం అసలు బాదం కూడా ఇవ్వలేని తల్లిని నేను. ఐఎమ్ వెరీ సారీ అమ్మా, ఐమ్ వెరీ వెరీ సారీ. నీకు చెప్తున్నాను, పోనీ బాదం అయితే లేదండి, కనీసం బెండకైనా తినాలి కదా. బెండకాయ తింటే నీకు తెలుసా ఎన్ని తెలివితేటలు వస్తాయి, నీకు తెలుసా? అసలు నీకు తెలుసా
న్యూటన్, ఎడిసన్, ఇంకా ఎవరెవరు, బిల్ గేట్స్, ఇంకా మనకు అంత చదువు లేదే, వాళ్ళందరూ ఇలాగే ఇవి తిని బెండకాయ తిని ఎంత జీనియస్ అయ్యారో తెలుసా? నువ్వు కూడా బెండకాయ తినుంటే ఈ పాటకి నీకు మ్యాథ్స్లో ఇన్ని మార్క్స్ తక్కువ వచ్చేవి కాదు కదమ్మా, ఇదంతా నా తప్పే. అయ్యో భగవంతుడా భగవంతుడా భగవంతుడా, ఎంత తప్పు చేశాను భగవంతుడా. అమ్మ నువ్వే కాలంలో ఉన్నావు, బెండకాయలు తింటే తెలివితేటలు వస్తాయని అనడానికి, అది సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వచ్చేమో కానీ ప్రాక్టికల్ వర్కౌట్ అవ్వమ్మా. బా ఓకే అమ్మా, మీరందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు నా అవసరం మీకేముంది చెప్పండి. మీ అంత చదువు లేదు, మీ అంత నేను తెలుసుకోలేకపోయి, నాకు తెలిసిందల్లా బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయి, బాదం ఇస్తే జీనియస్ అవుతారనే నాకు తెలుసు తప్ప నాకేం తెలుసమ్మా. సర్లే ఇప్పుడు మీ పని మీరు చేసుకోగలరు, ఇప్పుడు ఈ తల్లి అవసరం మీకేముంది చెప్పు. ఈ తల్లి అవసరం అసలు ఏముంది? మీ పని మీరు చేసుకుంటారు, నాకేముంటుంది జీతం లేని ఇంట్లో పని చేసుకుంటూ చదువు లేక ఇలాగే ఇలా బ్రతకడమే నా పనమ్మా. సరే నీ పని నువ్వు చూసుకో, నాకు తెలియదు, నాకు చేతనేం తెద్దాం. ఇదిగో బీరకాయ పీచు ఇలా పీక్కుంటూ గోక్కుంటూ, ఇంకంతకు మించి నేనేం చేయలేనమ్మా, అంతకుమించి నేనేం చేయలేను భగవంతుడా, నన్ను క్షమించు. కూతురికి బాదం ఇవ్వలేకపోయాను, బెండకాయ కూర తినిపించలేకపోయాను, బీరకాయ పీచు తింటే ఏమొస్తుంది? పీచు మార్కులు తప్ప. అప్పుడల్లా నువ్వు ఎలా ఫీల్ అయిపోతావు, నాకు ఇరిటేషన్, అసలు నిన్ను నీకు ఎవ్వడు మార్చలేడమ్మా. పాపా ఇప్పుడు మనం వైలెంట్ మదర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే అమ్మా 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 అమ్మా, నాకు 60 marks వచ్చాయమ్మా. అమ్మ అమ్మ కొట్టకమ్మా, అమ్మ అమ్మ కొట్టకమ్మా, అమ్మ 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 ప్లీజ్ అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ. అవునా 60 marks బాగా వచ్చిందే. దా కోలాటం ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, రా రమ్మన్నానా నీకు. ఉంటుంది నీకు ఇప్పుడు చూడు పండగే. చూసారు కదండి, ఇంకా చెప్పాలంటే ప్రౌడ్ మదర్స్ ఉంటారు, అంటే చిన్న పిల్ల అంటే అమ్మాయి ఏది చేసినా కూడా చాలా గొప్పగా ఇంక ఇరుగు పొరుగులతో అందరితోటి, అసలు అది ఏమీ బాగోదు అయినా కూడా వాళ్ళు చాలా గొప్పగా, మా పాప బాగా డ్యాన్స్ చేస్తారు, డ్యాన్స్ చేసిందంటే మాధురి దీక్షిత్ లాగా ఉంటుంది, పాట పాడిందని అంటే శ్రేయఘోషాల లాగా పాడుతుంది అని, ఒక పెయింటింగ్ వేసిందంటే ఇంకోలాగా ఉంటుందని ఇలా గొప్పగా గొప్ప గొప్పగా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. పాప ఫ్రెండ్స్ విని 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 బుర్ర బద్దలైపోతుంటుంది. పోనీ చూస్తే నిజంగా పాప అమ్మాయి వేసింది ఏవి బాగోవు, కానీ ఈ తల్లి ప్రేమ అలా పొంగిపోతుంటుంది అనమాట. ఇంకా ఇంకో రకం చెప్పుకోవాలంటే ఓవర్ ప్రొటెక్టెడ్ ఉంటారు, అమ్మ నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అని అంటే ఎందుకు అని అడుగుతుంది, బర్త్డే పార్టీ ఎప్పుడు అని అడుగుతారు, పలానా రోజని కూతురు చెప్పింది అనుకోండి, అదేంటి అయితే నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నాలుగు పేరెంట్స్ ఉంటున్నారా అని అడుగుతారు, ఈ పాప చెప్తుందా ఉన్నారు అని, ఎవరెవరు వెళ్తున్నారు అని అడుగుతారు. అడిగిన తర్వాత మా చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తున్నాము అని అంటే అబ్బాయిలా అమ్మాయిలా అని అంటే అందరూ అమ్మాయిలే మమ్మీ అని అంటే మరి వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చారా పర్మిషను అని అడుగుతారండి. అనంటే ఇచ్చారమ్మా అని సరేనంటే ఓహో అయితే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తారు కదా ఏం చేస్తారు, ఒకవేళ మీ ఫ్రెండ్కి కానీ అన్నయ్య ఉన్నారా లేకపోతే తమ్ముడు ఉన్నారా కజిన్ బ్రదర్ ఉన్నారా ఇలా రకరకాలుగా అడుగుతారన్నమాట. అయితే వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చారా, ఏది వాళ్ళందరి తాలూకా నెంబర్స్, ఈయన ఫోన్ నెంబర్స్ విత్ ల్యాండ్ లైన్తో ఏమని అని అడుగుతారండి. అయితే సరేనమ్మా ఇస్తానంటే కొన్ని కజిన్ బ్రదర్ వస్తాడేమో లేకపోతే అలా అని చెప్పి మీరు బయటకు వెళ్ళిపోతారేమో, ఇలా ఈ రకరకాల ప్రశ్నలు ఆ మదర్ అడిగేటప్పటికి అమ్మా తల్లి ఇంకొక్కసారి పార్టీ అని అంటే చెప్పు నా చెప్పు తీసి కొట్టుకుంటానని కూతురు కామ్గా వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ తల్లి అది అలారా దారికి నా దగ్గరే నాటకాలు ఆడదామని చూస్తుంది, నా దగ్గరే గేమ్స్ ఆడదామని చూస్తుంది అని అంటారు. ఇలా రకరకాలుగా ఉంటారండి. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే తల్లి ఎప్పుడు తల్లేనండి, ఒక ఓవర్ ప్రొటెక్టెడ్ అవనియండి, ఒక ప్రౌడ్ మదర్ అవనియండి, లేకపోతే ఒక కూల్ మదర్ అవనియండి, ఒక ఎమోషనల్ మదర్ అవనియండి, లేకపోతే ఒక సర్కాస్టిక్ మదర్ అవనియండి, ఇంకా మనం చాలా మదర్స్ క్యారెక్టర్స్ చేసాం, అందులో ఒకటే తాత్పర్యం ఉందండి,
అదేంటంటే అసలు తల్లి మనసు ఎప్పుడు పిల్లల క్షేమాన్నే కోరుకుంటుంది. ఏంటనంటే జనరల్గా మన తల్లిదండ్రులకి ఏం తెలుసు, పిల్లల్ని ప్రేమించడమే తెలుసు. వాళ్ళు ఇప్పుడు పిల్లలు దాన్ని ఎలా తీసుకోవాలంటే అది ఇరిటేట్ అవ్వకుండా వాళ్ళు ఏం తీసుకోవాలంటే, మా మదర్ మా పేరెంట్స్ మా కోసమే కష్టపడుతున్నారు, మేము బాగా చదివితే వాళ్ళకేంటి యూజు. అంటే మీరు బాగా పైకి ఎదిగారనుకోండి, పిల్లలు వింటున్నారా, మీరు బాగా చదువుకొని పై స్థాయికి వెళ్తే గర్వంగా చెప్పుకునేది తల్లిదండ్రే అయినా అనుభవించేవన్నీ మీరే. అలాగే పేరెంట్స్ తాలూకా మనోభావాలకి మీరు అర్థం చేసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి గురువుతో సహా, మర్చిపోకండి. అలాగే చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, జనరల్గా ప్రేమించడం తప్ప ఇంకేం రాదు. కాకపోతే ఈ అందరి తల్లుల తాలూక ఉద్దేశం అంటే వాళ్ళు అందరి ఉద్దేశం ఒకటే, కాకపోతే చూపించే పద్ధతిలో తేడా ఉంది అంతే, అదొకటి మీరు గమనించాలి. నిజంగా మనకు అందరికీ అసలు చాలా పిల్లలు తప్ప మనకి ప్రపంచం అంటే ఏంటో, మన ప్రపంచం ఏంటి, పిల్లలే. కాబట్టి పిల్లల యొక్క వాళ్ళ యొక్క సైకలాజికల్ ఫీలింగ్స్ని వాళ్ళ యొక్క భావాలను కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. చేసుకొని ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటే కనుక చాలా బాగా అడ్జస్ట్ అవుతారు. తర్వాత ఇలాంటి ఏవో డిప్రెషన్లోకి వెళ్ళడం అని కానీ ఏమి కానీ ఉండదు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి మేమున్నాము అనే ధైర్యం పిల్లలకి ఇవ్వాలి. అలాగే పిల్లలు కూడా ఎదిగి అలాగే చూపించాలి. ఓకేనా, ఈరోజు ఇంతతో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీ ముందు ఉంటాను. ప్లీజ్, నేనే మదర్ అని అంటే నా మదర్ అయితే ఆల్ టైప్స్ ఉన్నదండి, నేను మాత్రం ఎమోషనల్ ఓవర్ ప్రొటెక్టెడ్ అండి. ఎందుకంటే నా గుమ్మం అబ్బాయిలైనా గుమ్మం దాటించు, దేనికి అంటుంటారు వాళ్ళు, ఏంటంటే పొలిమేర దాటించవు అని అంటుంటారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు తాలూకా మన టైప్స్ ఆఫ్ మదర్స్ ఎలాగుంటారో. కాబట్టి ఇప్పుడు చూసిన పిల్లలందరూ మీ మదర్స్ ఎటువంటి వారో కూడా నాకు ఒక కమెంట్ రూపంలో రాసి పంపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, ఐల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్. రోజా వెంకట్. మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మదర్స్ కోసం మనం చెప్పుకుంటున్నాం అనమాట. అది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చేసి చూపించబోతాను. గో. ఇప్పుడు మనం I love you.